హలో ఫ్రెండ్స్, ఇది శరణ్య. వెల్కమ్ టు సీటెట్ తెలుగు ఛానల్. సో లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫ్యూ టిప్స్ అనేవి మనం చూద్దాం. పేపర్ వన్ వాళ్ళు ఉండొచ్చు, పేపర్ టూ వాళ్ళు ఉండొచ్చు. రేపు ఎగ్జామ్కి మనం వెళ్ళే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కడ ఫస్ట్ టైం అట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, పేపర్ టూ వచ్చేసి మార్నింగ్ సెషన్లో ఉంది, పేపర్ వన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది. ఇన్ జనరల్గా ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ టైం వరకు కూడా ఎలా ఉండే అంటే పేపర్ వన్ మార్నింగ్ షిఫ్ట్లో ఉండే, పేపర్ టూ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉండే. కానీ ఈసారి పేపర్ టూ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్లో ఉంది, పేపర్ వన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంది. రెండు కూడా ఒకటే రోజు, దట్ ఈస్ 21 జనవరి, అంటే రేపు ఎగ్జామ్ జరగబోతుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మీరు ఎగ్జామ్కి తీసుకెళ్లాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటేంటివి అంటే అడ్మిట్ కార్డ్ ఒకటి, ఐడి ఒకటి, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. మీ ఆధార్ కార్డ్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకొకటి బ్లూ ఆర్ బ్లాక్ పెన్, ఏదైతే బాగా పడుతుందో అది తీసుకొని వెళ్ళండి. ఇవి మీరు తీసుకెళ్లాల్సిన థింగ్స్. ఎక్స్ట్రా ఇంకేమీ తీసుకెళ్ళకూడదు. వాచెస్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ ఏవి పెట్టుకోవద్దు, ఏవి తీసుకొని వెళ్ళొద్దు. ఈ త్రీ థింగ్స్ మాత్రమే క్యారీ చేయాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇప్పుడు పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఎగ్జామ్ గురించి కనుక డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు అన్ని 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రావాలి. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. రేపు ఏదైతే ఎగ్జామ్ జరగబోతుందో అది ఆఫ్లైన్ ఎగ్జామ్. అంటే మీకు ఓఎంఆర్ ఉంటుంది, మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తే అంత మంచిది. సో మీరు, నా సజెషన్ ఏంటి అంటే పేపర్ వన్ వాళ్ళు ఫస్ట్ సిడిపి సాల్వ్ చేయండి, దాని తర్వాత లాంగ్వేజెస్ సాల్వ్ చేయండి, ఆ తర్వాత ఈవీఎస్ మ్యాథ్స్ సాల్వ్ చేయండి. ఎందుకు అంటే లాస్ట్ టైం మనం ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లాంగ్వేజెస్ దగ్గర ఎక్కువ కష్టపడుతున్నారు, లాంగ్వేజెస్ దగ్గర టైం సరిపోవట్లేదు. సో అందుకని ఫస్ట్ సిడిపి ఫాస్ట్, ఎలాగో సిడిపి మనది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ సిడిపి సాల్వ్ చేసి ఆ తర్వాత అదే ఫ్రెష్ మైండ్ తోటి లాంగ్వేజెస్ అనేవి సాల్వ్ చేయండి. ఆ తర్వాత మన ఈవీఎస్ ఇంకా మ్యాథ్స్కి వెళ్ళండి. మ్యాథ్స్ అయితే బేసిక్ క్వశ్చన్స్ ఉంటే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీగా సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ పేపర్ టూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మీరు కూడా అంతే, ఫస్ట్ సిడిపి సాల్వ్ చేయండి, ఆ తర్వాత లాంగ్వేజెస్ సాల్వ్ చేయండి, ఆ తర్వాత మీరు ఏదైతే సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారో అది పెట్టండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ 30 క్వశ్చన్స్ సిడిపి సాల్వ్ చేశారు కదా, ఆ 30 క్వశ్చన్స్ బబ్లింగ్ చేసేయండి వెంటనే 5 మినిట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఒక 25 మినిట్స్ పట్టింది అనుకుందాం ఈ సిడిపి సాల్వ్ చేయడానికి, మిగతా 5 మినిట్స్ మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి బబ్లింగ్ చేసుకుంటాము అంటే టైం అస్సలు సరిపోదు, టెన్షన్ పెరిగిపోతుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఫస్ట్ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసి ఆ 30కి 30 ఫస్ట్ బబ్లింగ్ పెట్టేయండి, ఆ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి మూవ్ అవ్వండి. పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూ వాళ్ళు ఇద్దరు కూడా అంతే, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నారో అవి 30కి 30 సాల్వ్ చేసి వాటిని వెంటనే బబ్లింగ్ అనేది ఫినిష్ చేసేయండి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్, చాలామంది చేసే మిస్టేక్ మీరు చేయకండి. లాంగ్వేజెస్ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి, ఐదర్ లాంగ్వేజ్ 1 తెలుగు పెడతారు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ పెడతారు. సో సీటెట్లో గుర్తుంచుకోండి, మీకు 2 బుక్లెట్స్ ఇస్తారు, మెయిన్ బుక్లెట్ ఒకటి, దాని తర్వాత సపరేట్ బుక్లెట్ ఒకటి. మెయిన్ బుక్లెట్లో మన సిడిపి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు తెలుగు కనుక చూజ్ చేసుకున్నట్లయితే మీకు సపరేట్ బుక్లెట్ అనేది ఇస్తారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫర్ సపోజ్ మీరు లాంగ్వేజ్ 1 తెలుగు పెట్టుకుంటే ఈ సపరేట్ బుక్లెట్ ఏదైతే ఉందో ఈ సపరేట్ బుక్లో 91 నుంచి 120 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేయాలి. దాని తర్వాత లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కనుక చూజ్ చేసుకున్నట్లయితే మెయిన్ బుక్లెట్లోనే 121 నుంచి 150 వరకు సాల్వ్ చేయాలి. మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు, క్వశ్చన్స్ ఇచ్చే ముందే మీకు క్లియర్ మెన్షన్ చేస్తారు. ఎవరైతే తెలుగుని భాష 1, దట్ ఈస్ లాంగ్వేజ్ 1గా చూజ్ చేసుకుంటారో వాళ్ళు ఈ సపరేట్ బుక్లో 91 నుంచి 120 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంగ్లీష్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో లాంగ్వేజ్ 2గా వాళ్ళు ఇక్కడ సాల్వ్ చేయండి అని చెప్పి క్లియర్గా మీకు ఒక నోట్ ఇస్తాడు, అది మీరు చూసుకొని చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2, తెలుగు లాంగ్వేజ్ 1, ఇవి చూసుకొని మీరు క్వశ్చన్ పేపర్ అనేది సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ 2 టైమ్స్ ఉంటుంది, తెలుగు 2 టైమ్స్ ఉంటుంది. అంటే లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ ఉంటుంది, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 తెలుగు. సో 2 టైమ్స్ వస్తాయి.
అలా మీరు కరెక్ట్గా చూసుకొని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ ఇంగ్లీష్ పెట్టిన వాళ్ళు ఉంటారు, లాంగ్వేజ్ టూ తెలుగు పెట్టిన వాళ్ళు ఉంటారు. సో లాంగ్వేజ్ వన్ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడ సాల్వ్ చేస్తారంటే మెయిన్ బుక్లెట్లో 91 నుంచి 120 క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ టూ ఎవరైతే తెలుగులో పెట్టుకుంటారో వాళ్ళు సపరేట్ బుక్లెట్లో 121 నుంచి 150 వరకు సాల్వ్ చేయాలి. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్గా ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడున్న క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అని చూపిస్తాడు. ఆ తర్వాత ఎవరైతే తెలుగుని లాంగ్వేజ్ టూగా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడున్న క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు. సో మీరు ఈ నోట్ పాయింట్ ఖచ్చితంగా చదివి మీరు మీకు అడ్మిట్ కార్డులో ఏదైతే చూపించారో, లాంగ్వేజ్ వన్ ఏమి ఇచ్చాడు, లాంగ్వేజ్ టూ మీరు ఏం చూస్ చేసుకున్నారు అన్నది మీ అడ్మిట్ కార్డులో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గానే వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకొని ఆ వచ్చిన దాన్ని బట్టే, దట్ ఈస్ అడ్మిట్ కార్డులో మీకు లాంగ్వేజ్ వన్ ఏముంది, లాంగ్వేజ్ టూ ఏముంది, దాన్ని బట్టి మీరు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే టెన్షన్ అస్సలు పడకండి, కూల్గా రాయండి, కామ్గా క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదివి ఆప్షన్స్ కరెక్ట్గా చదివి ఆ తర్వాత ఆన్సర్స్ అనేవి టిక్ చేయండి. టెన్షన్ పడకండి. నా సజెషన్ అయితే ఫస్ట్ సిడిపి సాల్వ్ చేయండి, ఆ తర్వాత లాంగ్వేజెస్, ఆ తర్వాత వేరే సబ్జెక్ట్స్కి వెళ్ళండి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ వన్స్ అగైన్ ఒక్క లాస్ట్ రివిజన్ కోసం మన ఛానల్లో ఆల్రెడీ సిడిపికి సంబంధించి ఒక మ్యారథాన్ ఉంది, అది చూడండి. అండ్ ఈవీఎస్కి సంబంధించి కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి అన్నీ కలిపి ఒకటే వీడియోలో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. ఆ రెండు వీడియోస్ కూడా నేను లాస్ట్లో పిన్ చేస్తాను. సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, టైం వేస్ట్ ఎక్కడ కూడా చేయకండి. అండ్ మీరు తీసుకెళ్లాల్సిన అడ్మిట్ కార్డ్, దాని తర్వాత మన ఐడి ప్రూఫ్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్, టూ పెన్స్ పెట్టుకోండి, అడ్మిట్ కార్డ్ పెట్టుకోండి. ఇవేవి కూడా మర్చిపోకండి. వాచెస్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ ఇవేవి తీసుకెళ్ళకూడదు, ఈ మూడు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ ముందే వెళ్ళండి, వీలైతే ఒకరోజు ముందే వెళ్ళి చూసుకొని రండి. ఇవి ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సినవి. రేపు అందరూ బాగా రాయండి, టెన్షన్ పడకుండా రాయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.